हरि ओम शुभवास्तु यूट्यूब चैनल प्रेक्षक स्वागत सुस्वागत नेनु मी वास्तु पंडित चंद्रचर्ल धनंजय स्वामी विषय तलुपुलु लेनी आर्ची द्वारमगुना कादा अन्नदी ई रोज विषय ఒక గోడలో ఆర్చిని కట్టి ఒక వైపు నుంచి రెండవ వైపునకు దారి పెట్టి దానికి ద్వారబంధము గాని తలుపు గాని పెట్టక ఖాళీగా ఉంచుట అందముగా భావించుచున్నారు. ఇది అందముగా నుండుటలో సందేహము లేదు. ఇలా తలుపులు ద్వారబంధములు లేని వారి ద్వారం అనవచ్చునా లేదా అన్నది తెలుసుకుందాము. ఈనాటి సిద్ధాంతులు చట్రమున్నను లేకపోయినను తలుపుగానే పరిగణించుచున్నారు. తలుపులు లేని ఆర్చిని దారి అనవచ్చు కానీ ద్వారము కాజాలదు అన్నది గమనించవలేను. ఎందువల్లనగా రెండు రూముల మధ్య గోడ ఉండి తలుపులు వేసినప్పుడు రెండు గదులుగా విభజింపబడుచున్నవి. తలుపులున్నప్పుడే అది ద్వారముగా లెక్కించవలసి ఉన్నది. తలుపులు లేకుండా ఇటువైపు నుండి అటువైపుకు అటువైపు నుంచి ఇటువైపుకు అడ్డంకి లేకుండా నిర్మించు ఆర్చ్లను దారి అని పిలువవచ్చు కానీ ద్వారములోనికి లెక్కించరాదు. ద్వారముల లెక్కను బట్టి ఫలితము ఉండదని వాస్తుశాస్త్రము చెప్పుచున్నది. అయినను ద్వారములు సరిసంఖ్యలో ఉండవలయునని ప్రజల ప్రగాఢ విశ్వాసము ఉన్నది. ప్రజల విశ్వాసమును ప్రతి శాస్త్రవేత్త మన్నింపక తప్పదు. సరి సంఖ్యలో ద్వారాలు ఉండాలని చెప్పు సిద్ధాంతులు ఈ ఆర్చిను కూడా ద్వారముగా లెక్కించుట సహేతుకము కాదు. వీటిని లెక్కించుట వలన సరి సంఖ్యగా ఉండదు. ద్వారములు సరిసంఖ్యగానే ఉండాలనే వారు ఈ సత్యమును గుర్తించాలి. ద్వారముల సంఖ్య ద్వారములు లెక్కించాలి, ఆర్చిల సంఖ్య అనగా దారుల సంఖ్య దారులుగానే గుర్తించాలి. ఆర్చి ఎన్నటికీ ద్వారం కాదని, ద్వారం ఎప్పటికీ ఆర్చి కాదని మీకు తెలియజేస్తున్నాను. ప్రజల ప్రగాఢ విశ్వాసాన్ని అనుసరించి ద్వారములను ఆర్చులను సమసంఖ్యలోనే నిర్మించుకోవాలని తెలియజేస్తూ మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనంజయ స్వామి భూమానందాశ్రమము మడకశిర హరి ఓం తత్సత్.